అధర్మాధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు నాటి విశాఖ భూకుంభకోణానికి ఎనిమిది మంది ఐఏఎస్ల సహకారం వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి వందల కోట్ల విలువైన భూములు అప్పగింత అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిషేధ సమయంలోనూ ఎన్ఓసీలు అధికారం లేకున్న అనుమతులు ఇచ్చిన మరికొందరు బయటపెట్టిన సిట్ వారంతా ఐఏఎస్ అధికారులు జిల్లాల్లో కలెక్టర్లుగా జాయింట్ కలెక్టర్లుగా ప్రభుత్వ ఆస్తుని భూముల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్ళు కానీ అధికార పార్టీ కీలక నేతలు ఒత్తిలకు తలొగ్గారు నేతలు కన్నేసిన భూములను వారి కట్టబెట్టే ప్రక్రియలో తమ వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టేశారు తిలాపాపం తలాపిడికి అన్నట్టుగా విశాఖపట్నంలో జరిగిన భూకుంభకోణాల్లో పాత్రధారులు అయ్యారు ముఖ్యంగా మాజీ సైనికుల పేరిట జరిగిన పలు హెస్సైన భూముల అక్రమాల్లో వీరంతా పాలు పంచుకున్నారు విశాఖలో భూ అక్రమాలపై విచారణ కోసం రెండు వేల పదిహేడులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది అప్పుడు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ ప్రమేయంతో పలువురు ఐఏఎస్ అధికారులు ఈ భూకుంభకోణాల్లో భాగస్వాములు అయ్యారని పేర్కొంది మరికొందరు ఐఏఎస్ అధికారులు నిబంధనలు బేఖాతరు చేశారని రికార్డుల అవసరమైన పత్రాలు సరిగ్గా లేకపోయినా ఎస్ఐని భూములు అమ్ముకోవడానికి అడ్డగోలుగా ఎన్ఓసీలు ఇచ్చేశారని వెల్లడించింది కొన్ని సందర్భాల్లో ఎస్ఐని దారులు అసలా నకిలీనా అన్నది కూడా చూడకుండానే అనుమతులు మంజూరు చేశారని కొందరు తమ అధికార పరిధిని దాటి మరీ అత్యుత్సాహం ప్రదర్శించారని సిట్ వివరించింది ఇంకొందరైతే ఎన్ఓసీలు జారీ వల్ల అంతిమంగా లబ్ధి పొందిన వారితో కలిసి కుట్రకు పాల్పడ్డారని అభియోగం మోపింది అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు మాత్రం కింది స్థాయి అధికారుల గురించి అంది నివేదికల ఆధారంగా తాము చర్యలు తీసుకున్నామంటూ సిట్కి సమాధానం ఇచ్చారు గతంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్గా పనిచేసిన ఎనిమిది మంది ఐఏఎస్ అధికార పాత్రను సిట్ తప్పుపెట్టింది కొందరిపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది ఇందులో ఎంటీ కృష్ణబాబు లవ్ అగర్వాల్ ప్రవీణ్ కుమార్ శంకర్ ఎన్ సత్యనారాయణ సునీల్ శర్మ జే శ్యామలరావు ఎం వీరబ్రహ్మయ్య ఇది ఓవరాల్గా విశాఖపట్నం మీదన చెందినటువంటి విషయానికి సంబంధించినటువంటి ఫాలోఅప్ స్టేట్మెంట్ అనమాట ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రెండు వేల పదిహేడులో నివేదిక వచ్చింది రెండు వేల పదిహేడులో వేయడం అప్పుడే ధర్మానికి సంబంధించి పేరుతో సహా అనౌన్స్ చేశారు అప్పుడే ఈ అధికారుల మీద అందరి మీద ఎందుకు చర్య తీసుకోలేదు ఏ ఏ పాయింట్ మీద నాపేశారు వాళ్ళని ఎందుకు కాపాడారు వీళ్ళలో ఈ అధికారులందరూ అసలు ఎవరికి అనుకూలమైనటువంటి అధికారులు అంటే బేసిక్గా వీళ్ళల్లో మ్యాక్సిమం తెలుగుదేశం అనుకూల అధికారులే నెంబర్ వన్ రెండవది కృష్ణబాబు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఇదంతా తెలిసినటువంటిదే సరే అది పక్కన పెట్టేద్దాం అసైన్డ్ భూములు అమరావతిలో పదకొండు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఎస్ఐండ్ భూముల్ని తీసుకుని ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు మ్యాక్సిమం పది లక్షల చేతిలో పెట్టి రెండు కోట్లకి నాలుగు కోట్లకి అమ్ముకున్నారు ఓపెన్ సీక్రెట్ కదా అది కళ్ళెదురుగొండని కనబడింది కదా దాంట్లో అసలు ఎవడుచ్చాడు పర్మిషన్ అనేది ఈ రోజు వరకు రాయాలి అది ఒరిజినల్గా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇచ్చినటువంటిది బలవంతంగా ఏది ముందు ఇదే ఈనాడు జ్యోతిలోనే అధికారికంగా జరిగిన గేమ్ ఏంటి అస్సైన్డ్ భూములు తీసుకుంటాం వాళ్ళకి అవసరం లేదు కాబట్టి అంటే ప్రభుత్వానికి అవసరం లేదు కాబట్టి ఇచ్చాం అవసరమైంది తీసేసుకుంటూ వాళ్ళకి ఏ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఓ పదేళ్ల పాటు డబ్బులు మాత్రం ఇస్తాం రెండున్నర వేలు అని చెప్పారు అంటే ఇక వాళ్ళకి రెండున్నర వేలు వస్తుంది కానీ ఆ భూమి మీద కాంపెన్సేషన్ రాదని చెప్పేశారు మంత్రులే చెప్పారు నారాయణ పత్తిపాటి పొల్లారావు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో సహా చెప్పాక అప్పుడు ఇట్లా అమ్ముడుపోయింది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే గుంటూరుకి సంబంధించినటువంటి ఆ సెక్రటేరియట్ బిట్ చూసే రామారావు రిపోర్టర్ రోజు లైవ్లు పెట్టేవాడు వాళ్ళతో సీన్ కట్ అయితే ఈలోపు వీళ్ళందరూ ఐదు లక్షలకి నాలుగు లక్షలకి ఎంతకు పడితే అంతకి వచ్చింది సచి నోటి వీళ్ళకి వచ్చిందే కట్నం అన్నట్టు అమ్మేశారు సీన్ కట్ చేస్తే ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళ పేరుతో తర్వాత ఒక్క నెల మూడు నెలలకు నాలుగు నెలలకు కొత్త జీవో వచ్చేసింది ఏమనయ్యా అంటే ఎవరైతే ఇప్పుడు కొనుక్కుని ఉంటారు అంటే ఇవాళ ఎవరి చేతిలో ఉంటాయో వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకుంటుంది కాకపోతే మిగతా వాళ్ళకి వెయ్యి గజాలు ఇచ్చేది వీళ్ళకి ఆరు వందల గజాలు కొంతమందికి ఎనిమిది వందల గజాలు ఇస్తాం అంటే అదేది ఎండిపోయినటువంటిది లేకపోతే కనుక ఒక పంట పండే నేలాలకైతే ఆరు వందల ఎకరాలు రెండు పంటలు పండే నేల అయితే కనుక ఎనిమిది వందల గజాలు సారీ ఆరు వందల గజాలు ఎనిమిది వందల గజాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు అది అప్పుడు జరిగినటువంటి అంతకంటే కుంభకోణం మరి ఏదైనా ఉంటుందా ఇక్కడ ఇది ఎస్సైండ్ ల్యాండ్స్ ఈటెట్లలో ఎస్సీ ఎస్టీల్ది కాదు ఇది మాజీ సైనిక అధికారులకు సంబంధించి మాజీ సైనిక ఉద్యోగులు వాళ్ళే అమ్ముకుంటారు లేకపోతే వాళ్ళు కనుక ఇట్ట జరిగితే కోర్టులో కేసులు వేసి రచన చేసేవాళ్ళు ఉంటాయి ఒకటో రెండో లేదో పదో పాతికోబయో వంద ఉంటాయి కానీ మొత్తం వ్యవహారం అంతా కుంభకోణం అన్నటువంటి కోణంలో రాసుకుని రావడం ఖచ్చితంగా కింద స్థాయి అధికారి పై స్థాయి అధికారి నాలుగు రకాల లేయర్స్ ఉంటాయి అక్కడ అందులో బలిసినోడు మాత్రం ఉంటాడు ఎక్కడ ఎందుకు ఇప్పుడు సాక్ష్యం దశపల్ల భూముల దాంట్లో ఎవరు వాళ్ళందరూ ఆ ధనం పొందిన వాళ్ళందరూ ఆస్తులు పొందిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఎక్కడ ఉందండి ఎవరే అస్సైండ్ భూములు కాదు అంతకుముందు మామూలు భూములు ఉన్నాయి అస్సైండ్ భూములు ఉన్నాయి కొనుక్కోలేదు అట రా రామోజీ ఫిలిం సిటీ ఏంటి లేకపోతే కనుక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎక్కడ ఎందుకు చంద్రబాబు గారు ఉన్నటువంటి స్థలం ఏంటది వ్యవసాయానికి సంబంధించిన అస్సైండ్ భూమి ఇప్పుడు ఉంటున్నటువంటి తాడేపల్లిలో నీళ్ళు అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి ఏ పర్మిషన్ లేదు కదా అక్రమం కదా అది అక్రమ నిర్మాణం కదా మరి అట్లాంటి పక్కన పెట్టేసి విశాఖ మీద ఎందుకు రాసుకొస్తున్నారు అంటే విశాఖ అర్జెంటుగా అక్కడ జనాలకే కాదు రాష్ట్రం మొత్తానికి విరక్తి పుట్టేయాలా రెండు వేల పదిహేడులోనే దీనికి సంబంధించి తేల్చినటువంటిది కాస్త ఈ రోజు వరకు దాని మీద చదువుకున్న రెండు వేల పదిహేడు కాదు పద్దెనిమిది పంతొమ్మిది దిగిపోయే టైంలోనైనా చేసుకోవాలి కదా వాళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా తీసుకుంటే వేళ్ళోళ్ళే నష్టపోయేది బయటోడు ఎవడో కాదు అక్కడ ఎక్కడ ఇంకేం అక్కర్లా బెజవాడలో నోవాటెల్ వైజాగ్లో నో ఈ రెండింటి చూస్తే ఒక అద్భుతంగా కనబడుతుంది అక్కడ నోవాటెళ్ళేమో ఇట్లాంటిదే రోడ్డు మధ్యలో ఉన్న పార్క్తో సహా తీసుకున్నటువంటిది ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్లైఓవరే ఇరగొట్టి మరి అక్కడికి కట్టారు ఎవరి ఎవరి కోసం అది ఏ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఇక్కడ వీళ్ళ దాంట్లో కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని చెప్పాలి ఇందులో ఈ అధికారులందరినీ సస్పెండ్ చేసేయమని చెప్పాలి రెండనే కోర్టులకు వెళ్తారు మళ్ళీ వచ్చేస్తుంది ఎందుకని వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి అధికారం ఉన్నదాన్ని లేదని లేనిదాన్ని ఉందని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టుకథలకి పుట్టినిల్లుగా మారినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థాయికి ఎదిగిందా దిగజారిందా అన్నది వాళ్లే ఆలోచించుకోవాల్సింది లేకపోతే విశాఖపై ఎంత ప్రేమో ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేజారిన నూట ఇరవై ఐదు కోట్లు తీర కోత నియంత్రణకు విఘాతం విశాఖ నగరాన్ని పరిపాలన రాజధాని చేస్తామని ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆకాశానికి మార్గం పట్టిస్తామని వైకాపా మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారు తాజా విశాఖ గర్జనపేట సభ నిర్వహించారు ఈ నేపథ్యంలో వైకా ప్రభుత్వానికి